భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు టి నర్సింగ్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండా మల్లేష్ పాల్గొన్నారు. జాతీయ కౌన్సిల్ సభ్యులుగా కలవేన శంకర్ను ఎన్నుకున్నామని చాడ వెంకటరెడ్డి సమావేశంలో తెలిపారు. టిఆర్ఎస్ పార్టీతో పొత్తు లేదన్నారు. తెలంగాణ జనసమితి పార్టీ వామపక్ష కూటములతో పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 26 రాష్ట్రాల్లో మహాసభలు నిర్వహించినామని, 3 రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్, త్రిపుర, లక్షద్వీప్ వివిధ కారణాల వల్ల ఏర్పాటు చేయలేదని, వామపక్షాలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. బీజేపీ పార్టీ మతోన్మాద పార్టీ అని, వీరి ప్రభుత్వ హయాంలోనే ఎక్కువగా దళితులపై, మైనార్టీలపై ఆత్మహత్యలు, హత్యలు, దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఐ 23వ జాతీయ మహాసభలు కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 26 నుంచి 29 వరకు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణం జరిగింది. ఆ మహాసభ భారతదేశ రాజకీయాలకి దశ దిశ నిర్దేశించింది. 70 ఏళ్ల స్వతంత్ర కాలంలో రాజకీయాలు ఎలా భ్రష్టుపడతా ఉన్నాయో, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతంతో ప్రజాస్వామ్య విలువలు ఎలా మంటగడుస్తా ఉన్నాయో దానికి సంబంధించి చర్చించబడ్డాయి. ఇవాళ తెలంగాణలో చూస్తే ఈ 4 ఇళ్లలో 4000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ కేసీఆర్ చాలా బ్రహ్మాండంగా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. అసలు ఈ 70 ఏళ్ల రాజ్యంలో అన్ని ప్రభుత్వాలు విఫలమైనాయి. ఒక పరివర్తన తెస్తాం, ఒక కొత్త దిశనట కేసీఆర్ దేశంలోనే కొత్త దిశనట. మరి తెలంగాణలో ఏం పరివర్తన తెచ్చిండో ఆయన చెప్పాలి. ఏం పరివర్తన తెచ్చినాడు తెలంగాణలో అడుగుతున్నాం ప్రశ్న, చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది పరివర్తన అవుతుందా? ఇందిరా పార్క్ ధర్నా చౌక్ రద్దు చేస్తే పరివర్తన అవుతుందా? లేదా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండకపోతే పరివర్తన అవుతుందా? ఒక సంవత్సరం పాటు సెక్రటేరియట్కే రాకుండా ప్రగతి భవన్లోనే సమావేశం జరపడం పరివర్తన అవుతుందా, మార్పు అవుతుందా? అలాగే ప్రతిపక్షాల గొంతు నొక్కితే పరివర్తన అవుతుందా? లేదు సామాజిక ఉద్యమ సంఘాలు ఎస్సీలు, ఎస్టీలు, లేదా మైనార్టీలు, బీసీలు, చేతుత్తుల వాళ్ళు, పేదలు, పేదరికంతో అల్లాడే వాళ్ళకు కనీసం అపాయింట్మెంట్ కలవడానికి వీలు లేకపోతే పరివర్తన అవుతుందా? ఇది నేను ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా ఎలాంటి మార్పు వచ్చిందో చెప్పని అడుగుతున్నాం. 113,000 ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీ ఉన్నాయని అసెంబ్లీలో ప్రకటిస్తే ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో చెప్పు. 4 ఏళ్లలో 26,000 ఉద్యోగాలు ఇస్తావా? ఖాళీ ఉన్న ఉద్యోగాలు ఇవ్వవా? గత ప్రభుత్వాలేమో సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేస్తామని, 610 అమలు చేస్తామని వాళ్ళు అమలు చేయలేదు. వాళ్ళు మోసం చేశారు. నువ్వు మరో రూపంలో మోసం చేస్తున్నావు. నిరుద్యోగ యువకుల జీవితాలతో ఆడుకుంటున్నావు కేసీఆర్. నీకు ఉద్యోగాలు వచ్చినాయి, నీ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, కానీ నిరుద్యోగుల జీవితాలు, వాళ్ళ బతుకులు బజారాలు పాలైనాయి కేసీఆర్. కేసీఆర్ ప్రభుత్వ వైఖరి తీవ్రంగా ప్రజాస్వామ్యంలో పాతరేసే పరిస్థితి ఉంది. కాబట్టి సిపిఐ ఇవాళ ప్రధానంగా తెలంగాణ జనసమితి లేదా సిపిఎం, టీడీపీ ఇలాంటి పార్టీలతో కూడా కలిసి ఒక వేదిక ఏర్పాటు చేయడం, ప్రజా సమస్యలను ఉద్యమం చేయడానికి, వామపక్షాలతో కలిసి ఉద్యమం చేయడానికి ఆలోచిస్తుంది. రేపు ఉదయం మగ్దుంభవన్లోనే తెలంగాణ జనసమితి, సిపిఎం, వామపక్షాలు, తెలంగాణ ప్రజా పార్టీ అందరితో కలిపి ప్రత్యేకంగా ఈ వ్యవసాయ సంక్షోభం మీద, రైతుల ఆత్మహత్యల పరంపర మీద, లేదా స్వామినాథన్ కప్ సిఫారాలు అమలు చేయాలనే అంశం మీద, వీటన్నింటి పైన కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశాం. దానిలో భవిష్యత్తు కార్యక్రమం రూపొందిస్తాం. ఏదైనా రైతులను, రైతులకు అండగా ఉంటాం, అన్నదాత రైతన్నకు అండగా ఉండడమే మా లక్ష్యంగా ఆలోచిస్తాం. అందుకనే ఆ వైపున ఒక భవిష్యత్ కార్యక్రమం రూపొందిస్తామని చెప్పేసి తెలియపరుస్తాం. తెలంగాణలో సిపిఐ అన్ని పక్షాలను కూడా కలుపుకొని ఒక ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేయడానికి భవిష్యత్తులో
కార్యాచరణ రూపొందిస్తా చెప్పేసి తెలియపరుస్తాను. చేసేటువంటి మాటలు, అమలు చేస్తున్న విధానాలు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నాయి. ఇవాళ ఆయన టాక్ మోర్ వర్క్లెస్ చీఫ్ మినిస్టర్, మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే కేసీఆర్ మాత్రమే. మీకు అందరికీ తెలుసు ప్రాణహిత చెవెల్ల చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాణహిత ప్రాణాన్ని విసేసింది కేసీఆర్ ప్రభుత్వం. కాళేశ్వరం అనే పేరుతో మన కుమరం భీం జిల్లాకు, ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలో 5 నియోజకవర్గాల గొంతు కోసేసి కాళేశ్వరం తరలిస్తా ఉన్నారు. దీని మీద పెద్ద ఉద్యమం జరిగింది. ఉద్యమం జరిగితే ఆదిలాబాద్ జిల్లా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, 5 నియోజకవర్గాలకు హాని జరగకుండా చూస్తామని చెప్పినారు. ఆ మాట అమలు జరగలేదు. ఇవాళ అనేక మంది సింగరేణి బొగ్గుగండ్ల ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని సింగరేణి రిటైర్డ్ కార్మికులు, ఇతర సామాన్య ప్రజలు ఇల్లు వేసుకొని జీవిస్తూ ఉన్నారు. ఆ విషయంలో పెద్ద ఉద్యమం జరిగింది. సిపిఐ పెద్ద పోరాటం చేసి దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. ఇంతవరకు దాని కార్యాచరణ అనేది ప్రారంభం కాలేదు. అదే రకంగా ఇవాళ భగీరథ నీళ్ళు ఎప్పుడొస్తాయో నాకు తెలియదు, కానీ ఇప్పుడు బగ్గు బగ్గు అని పడిపోతున్నాయి. నీళ్లు లేక వారం రోజుల పాటు నీళ్లు లేక ప్రజలు అల్లా ఆడిపోతూ ఉన్నారు. అనేక ప్రాంతాలలో ఇలాంటి పరిస్థితి ఉన్నది. యుద్ధ ప్రాతిపాదిక మీద తాగునీరు ట్రాక్టర్లు పెట్టి అందించవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. ఇవన్నీ కనీసమైనటువంటి అవసరాలు చేయలేనటువంటి పరిస్థితి ఈ పాలక ప్రభుత్వం సాధిస్తుంది. అంతేకాకుండా మన రాష్ట్రంలో, ఉత్తర భారతదేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో 22 మంది దళితులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్య చేయడము, రేపులు చేయడము, అనేక రకాల దాడులు చేయడము, నెరెళ్ళ అనేటువంటి దగ్గర పెద్ద దళిత వాడ మీద దాడి చేస్తే దేశవ్యాప్తంగా సిపిఐ పెద్ద ఎత్తున పార్లమెంటు ముట్టు కూడా పెద్ద ఆందోళన జరిపింది. రాష్ట్రపతి దగ్గర వివరణ ఇలాంటి ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఉన్నది. ఈ బీజేపీని ఓడించడం ప్రధానమైన ఎంత అవసరమో, టీఆర్ఎస్ను ఓడించడం అంతే ప్రధానమైనటువంటి అవసరంగా సిపిఐ ముందు కార్యక్రమం చేస్తుంది. ఇది ఉద్యమ పార్టీ, ఉద్యమాల ఉన్నది, ఈ ఉద్యమం కొనసాగిస్తుంది, రాజకీయ ఉద్యమంలో కూడా భాగస్వామ్యం నిర్వహిస్తుంది.